Subscribe to Color Frames. టీమ్ ఇండియా యువ పేసర్ మహమ్మద్ సిరాజ్ గత కొంతకాలంగా మూడు ఫార్మెట్లలోనూ అత్యుత్తమ ప్రతిభ కనబరుస్తున్న సంగతి తెలిసిందే. 2017లో టీమిండియా తరఫున అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం చేసిన సిరాజ్ కెరీర్ ఆరంభంలో నిలకడలేమితో సతమతమైనప్పటికీ ఆ తర్వాత ఆకట్టుకునే ప్రదర్శనతో టీమిండియాకు అన్ని ఫార్మెట్లలోనూ రెగ్యులర్ ప్లేయర్గా మారాడు. ఇక ఐపీఎల్లో సిరాజ్ ఆర్సీబీ తరఫున ప్రాతినిధ్యం వహిస్తుండగా ఈ సీజన్లో మాత్రం సిరాజ్ దారుణంగా విఫలమయ్యాడు. ఈ క్రమంలోనే ఆస్ట్రేలియా సౌత్ ఆఫ్రికా సిరీస్లతో పాటు టీ20 వరల్డ్ కప్ కూడా సిరాజ్ను బీసీసీఐ సెలెక్టర్లు ఎంపిక చేయలేదు. టీమిండియా తరఫున 13 టెస్టుల్లో 40 వికెట్లు, 10 వన్డేల్లో 13 వికెట్లు, 5 టీ20 మ్యాచుల్లో 5 వికెట్లు తీశాడు. ప్రస్తుతం ఇంగ్లాండ్లో కౌంటీ క్రికెట్ ఆడుతున్న సిరాజ్ అరంగేట్రంలోనే 5 వికెట్లు పడగొట్టి దుమ్మురేపాడు. ఈ క్రమంలోనే ఆస్ట్రేలియా పిచ్లపై మెరుగైన రికార్డున్న సిరాజ్ను ఆసీస్తో సిరీస్తో పాటుగా టీ20 వరల్డ్ కప్కు ఎంపిక చేస్తారని అంతా భావించారు. అయితే పుట్టి ప్రపంచ కప్కు కనీసం స్టాండ్ బై ఆటగాడిగా కూడా సిరాజ్ను ఎంపిక చేయకపోవడంపై అభిమానులు నిప్పులు చెరుగుతున్నారు. అలాగే ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్కు కరోనా కారణంగా సీనియర్ పేసర్ మహమ్మద్ షమీ దూరం అవడంతో అతడి స్థానంలో ఉమేష్ యాదవ్ను ఎంపిక చేశారు. అయితే దాదాపు 2 ఏళ్ల క్రితం ఆఖరిసారిగా టీ20 మ్యాచ్ ఆడిన ఉమేష్ యాదవ్ను ఎంపిక చేసిన సెలెక్టర్లో సిరాజ్కు మరోసారి మొండి చేయి చూపించారు. దాంతో సిరాజ్ను కావాలని ఎంపిక చేయడం లేదంటూ అతను ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే సిరాజ్కు అండగా నిలవాలని నిర్ణయించారు. భారత్ ఆస్ట్రేలియా జట్ల మధ్య సెప్టెంబర్ 25న 3 టీ20 మ్యాచ్ హైదరాబాద్లోని ఉప్పల్ స్టేడియంలో జరగనుండగా ఈ మ్యాచ్లో సిరాజ్ ఫ్యాన్స్ అతని ఫోటోలో ఉన్న టీషర్ట్స్ వేసుకుని వచ్చి అతనికి సపోర్ట్ తెలపనున్నట్లు తెలుస్తోంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ కలర్ ఫ్రేమ్స్. కలర్ ఫ్రేమ్స్ కి సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ టు కలర్ ఫ్రేమ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు కలర్ ఫ్రేమ్స్.